దోసలు చేసుకోవాలంటే ఎలాగైనా చేసుకోవచ్చు, కానీ దోసలు టేస్టీగా రావాలన్నా, సాఫ్ట్గా రావాలన్నా, క్రిస్పీగా రావాలన్నా ఇలా దోశ బ్యాటర్ని చేసుకుంటే దోశలే కాదు ఊతప్పమైనా పొంగనాలైనా చాలా టేస్టీగా ఉంటాయి. సో ఈరోజు మన ఛానల్లో పర్ఫెక్ట్గా దోశ బ్యాటర్ని అలాగే ఈజీగా పల్లి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మెజరింగ్ కోసం ఇలాంటి గ్లాస్ని ఏదైనా తీసుకోండి. ఆ గ్లాస్తో ఒక గ్లాసు మినపగుండ్లు యాడ్ చేసుకోండి. అలాగే 2 గ్లాసుల రేషన్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ మినపగుండ్లకి 3 గ్లాసుల బియ్యాన్నైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుండాలి అంటే 1 గ్లాస్ మినపగుండ్లకి 2 గ్లాసుల బియ్యాన్నే వేసుకోవాలి. అలాగే 1/2 గ్లాస్ శనగపప్పు, 1 టీ స్పూన్ మెంతులు వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని 2-3 సార్లు క్లీన్గా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి నిండా నీళ్లు పోసుకొని మూత పెట్టి ఖచ్చితంగా 6 గంటల పాటు నాననివ్వాలి. 6 గంటల తర్వాత బియ్యం పప్పులన్నీ బాగా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్లు మొత్తం వడగట్టేసి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేయకుండా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని ఏదైనా స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం బియ్యం పప్పుల్ని మిక్సీ పట్టుకొని ఈ గిన్నెలోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి. ఈ అన్నాన్ని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇది కొంతమందికే తెలిసి ఉంటుంది, దోశల పిండిలో అన్నం మిక్సీ పట్టి వేయడం వల్ల దోశలు చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. వాటర్ మరీ ఎక్కువైనా మరీ తక్కువైనా పిండి సరిగ్గా పొంగదు. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఓవర్ నైట్ పక్కన పెట్టేయాలి, లేదా 8 గంటల పాటు ఫర్మెంట్ అవ్వనివ్వాలి. చలికాలం అయితే ఇంకొద్దిగా ఎక్కువే టైం పడుతుంది. 8 గంటల తర్వాత పిండిని చెక్ చేసుకోండి. ఇలా పిండిలో ఎయిర్ గ్యాప్స్ రావాలి, అప్పుడే పిండి కరెక్ట్గా ఫర్మెంటేషన్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనకి కావాల్సినంత పిండిని ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనం పిండిని ఇలాగే మూతపెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే పిండిలో ఫామ్ అయిన ఎయిర్ గ్యాప్స్ అన్నీ పోతాయి. నెక్స్ట్ డే దోశలు వేస్తే అంత మంచిగా రావు. స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే 4 డేస్ వరకు పిండి ఫ్రెష్గానే ఉంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న పిండిలో రుచికి సరిపడేంత ఉప్పు, దోశలు వేసుకోవడానికి వీలైనంత కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ చట్నీ ప్రిపరేషన్ చూసేద్దాం. ముందు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్ పల్లీలు, 5-6 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4-5 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. ఇష్టమైతే కలర్ కోసం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టిన పల్లీలు, పచ్చిమిర్చిలను మిక్సీ పట్టుకోవాలి. ముందు నీళ్లు యాడ్ చేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకుంటే ఎక్కడ పలుకు తగలకుండా ఫైన్గా మిక్సీ పట్టుకోవచ్చు. తర్వాత పోపును కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. పల్లి చట్నీలలో ఇది సింపుల్ ప్రాసెస్ చట్నీ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దోశలు వేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని తుడిచేయాలి. ఇలా ఫస్ట్ దోశకి చేస్తే చాలు, మిగతా దోశలన్నిటికీ ఇలానే చేస్తే నాన్ స్టిక్ కోటింగ్ పోతుంది. ఒకవేళ మీరు యూజ్ చేసేది ఐరన్ ప్యాన్ అయితే మాత్రం దోశ వేసే ప్రతిసారి ఇలా చేయండి, దోశలు బాగా వస్తాయి. నేను ఫస్ట్ సాఫ్ట్ దోశ చూపిస్తున్నాను. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 గరిటెడు పిండి వేసుకొని సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశ చాలా త్వరగా కాలిపోతుంది. దోశ పైన తడి ఆరాక కొద్దిగా నూనె వేసుకోవాలి. ఇలా దోశ కొంచెం కలర్ వచ్చాక ఇంకో వైపు తిప్పేసి 1 నిమిషం కాల్చుకోవాలి. కొంతమంది దోశ మెత్తగా ఉంటేనే ఇష్టపడతారు, 2 సైడ్లు కాల్చితేనే ఇష్టపడతారు. వాళ్ళకి ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఈ మెత్తడి దోశల్ని మనం హాట్ బాక్స్లో వేసుకోవచ్చు, 1 అవర్ దాకా సాఫ్ట్గానే ఉంటాయి. ఇప్పుడు క్రిస్పీ దోశ కోసం స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్ ఎక్కువ హీట్గా లేనప్పుడు దోశ పిండిని వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేశాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ దోశ కాలడానికి కొంచెం టైం పడుతుంది, కానీ 2వ పక్క కాల్చుకోనక్కర్లేదు. ఇలా పిండి పచ్చిగా అనిపిస్తే మాత్రం పిండిని ఒకసారి ఇలా ఈవెన్గా అనుకోండి. దోశ మంచి కలర్ వచ్చాక తీసేసి వెంటనే సర్వ్ చేసుకోండి. ఇలా చేసుకుంటే దోశ చాలా క్రిస్పీగా ఉంటుంది, కానీ వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మనకి పల్లీ చట్నీ, సాఫ్ట్ దోశ, క్రిస్పీ దోశ రెడీ అయిపోయాయి. చూడండి ఈ దోస ఎంత మెత్తగా ఉందో నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీ దోస కరకరలాడుతూ ఇది కూడా చాలా బాగుంటుంది ఒకే ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కోలా దోసలు ఇష్టపడుతుంటారు కదా సో వాళ్ళ కోసం ఇలా టేస్టీగా దోసలు చేసి ఇవ్వండి ఇదే బ్యాటర్ తో ఉతప్పం గుంత పొంగడాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను మనకు కావాల్సినంత దోస పిండిని ఒక బౌల్ లోకి తీసుకోవాలి ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి ఇష్టమైతే క్యారెట్ ని కూడా తురిమి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఉప్పు చిటికెడు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన పాన్ హీట్ చేసుకోవాలి పాన్ హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండిని పాన్ మీద వేసుకొని లైట్ గా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని ఇది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే రెండో వైపుకి తిప్పేయాలి రెండో వైపు ఒక నిమిషం కాల్చుకొని తీసేయాలి ఈ ఉత్తప్పం చాలా ఫ్లఫీగా టేస్టీగా ఉంటుంది అదే పిండితో పొంగనాల పాన్ లో ఆయిల్ కొంచెం వేసుకొని గుంతలలో పిండిని వేసుకోవాలి అన్నింట్లో పిండిని వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడకనివ్వాలి 5 నిమిషాల తర్వాత కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసుకొని స్పూన్ తో గాని ఫోర్క్ తో గాని ఇంకో వైపు తిప్పేయాలి ఇంకో వైపు 2 నిమిషాలు కాలనిచ్చి తీసేయాలి అంతే అండి టేస్టీగా ఫ్లఫీగా ఉతప్పం స్పాంజీగా పొంగడాలు కూడా రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి దోస బ్యాటర్ని ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్